మన జెడ్పీసీలు ఎంపీపీలు విద్యార్థులు కూడా అన్ని కూడా గమనించుకోవాలి. పరామర్శలు అంటే చనిపోయారు మా రూరల్ ఎంపీపీ అర్బన్ ఎంపీపీ. प्रेस मीट मुख्य उद्देश्य जगित्याल पुरपालक संघ माजी अध्यक्षरालु बोगस रावण गारु वाळ्ळु राजीनामा चेसिन तर्वात अदोक एपिसोड लागा तयारैंदि. रोजुकोक विधंगा इक्कडिकि नायकुलु रावडं संघालु रावडं संजय गारि मीद देनिपोयि अपार्टालु पोयि वेळ्ळडं जरुगुतुंदि. వాస్తవ పరిస్థితి కూడా నిజమైన విషయం మీరందరికీ తెలుసు, జగిత్యాల పట్టణదారు తెలుసు. ఒక దురదృష్టం ఏంటంటే నిజం కన్నా ముందు నిజానికన్నా ముందు అబద్ధం కడప దాటింది. దాంతో సోషల్ మీడియాలలో ఎన్నో విధాలుగా వైరల్ అయ్యి రకరకాల చిత్రీకరించడం జరిగింది. చాలా బాధాకరం. బోగస్ రావణి గారి యొక్క రాజీనామా స్వయంకృత అపరాధం. ఇది వారిచి వారి వేసుకునే తప్ప ఎవరు చేసింది కాదు. నిన్న పరమార్శకు గౌరవనీయులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు రావడం జరిగింది. ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక మాట మాట్లాడారు. అది ఎంత మటుకు సమస్య నేను అడుగుతున్నా. ఈరోజు బోగస్ రావణి గారు ఇలా ఈ స్టేజ్లో ఉన్నారు, ఈ స్థాయికి వచ్చినట్టు కూడా దానికి ప్రధాన కారణం డాక్టర్ సంజయన్న గారు. 2018 మే పార్టీకి వచ్చారు. జగిత్యాల పట్టణ పురపాలక సంఘ ఎన్నికలలో బీసీ మహిళకు చైర్మన్ పదవి ఏదైతే వచ్చిందో దానికి అనుగుణంగా ఇక్కడ 48 వాళ్ళలో 29 వాళ్ళలో బీసీ నాయకులకు బీసీకి సంబంధించిన అభ్యర్థులని ప్రకటించడం జరిగింది. అందులో అధిక శాతం మహిళలే ఉన్నారు. మరి పద్మశాలి సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఒక ఆలోచనతో హైకమాండ్ నిర్ణయానికి అనుగుణంగా శ్రావణ్ గారు ఇవ్వడం జరిగింది. శ్రావణ్ గారు ఇవాళ ఈ స్టేజ్లో ఉండడం కూడా జరిగింది. మరి మీరు కౌన్సిలర్తో సమన్వయం లేక పరిపాలన సక్రమంగా జరగక అధికారులను కాపాడలేక పేపర్లలో రోజుకొక వార్త రావడం, పురపాలక సంఘ అవినీతి గురించి ప్రజలు చర్చించుకోవడం చాలా బాధమైన విషయమైంది. దానికి అనుగుణంగానే మా కౌన్సిలర్లందరూ కూడా మాకు అవిశ్వాసం అని చెప్పలేదు, మాకు చైర్మన్ అభ్యర్థిని మార్చాలనే వారు విన్నవించుకోవడం జరిగింది. దాని విషయం తర్వాత అందరికీ తెలుసు ఏం జరిగిందన్నది. వారు ఆవేశపూర్వకంగా రాజీనామా చేసింది, కొన్ని నిందలు కూడా వేశారు, అసత్య ఆరోపణలు కూడా చేయడం జరిగింది. శ్రావణి నాకు కూడా బిడ్డనే నేను కాదంటలేను. ఇవాళ శ్రావణి ఈ విధంగా ఎదిగిందంటే దానికి 100% సాంజ్ఞాననే. ముఖ్యంగా కౌన్సిలర్లు వారికి డైరెక్ట్ చైర్మన్ పదవి రాలే, కౌన్సిలర్ ఎన్నుకుంటేనే వారు చైర్మన్ అయ్యారు. మరి కౌన్సిలర్ ఎన్నుకున్న ప్రజలు ఓటేసినప్పుడు ఆ వార్డు సమస్యలు చెప్తారు, ఆ వాళ్ళు ఉన్నటువంటి అభివృద్ధి గురించి మాట్లాడతారు, శానిటేషన్ గురించి మాట్లాడతారు, వాటర్ సప్లై గురించి మాట్లాడతారు, ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడతారు. వారు పనులు చేయనప్పుడు కౌన్సిలర్ నిలదీస్తారు. మరి ఆ విధానం కలిసి పనిచేసుకుందాం అన్నప్పుడు వీళ్ళు సహకరించలేదు. కేటీఆర్ గారు పెద్దలు చెప్పారు ఇది ముళ్ళ కిరీటం, ఖచ్చితంగా చట్టము చదివిన తర్వాతనే మీరు అందరూ ఎన్నికల పోటీ చేయాలి అని చెప్పింది. కొన్ని సందర్భంగా 3 సంవత్సరాలు భార్యాభర్తలు ఇద్దరు విత్ ఫాదర్ తండ్రితోని వాళ్ళు పరిపాలన కొనసాగించినా కానీ సంజయ్ డాక్టర్ ఎప్పటికీ వానలే. ఏ రాత్రి అర్ధరాత్రి మీ ఇంటికి లంచ్ పిలిచినా డిన్నర్ పిలిచినా వచ్చి తిరిగిపోయారు సంజయ్ డాక్టర్. అప్పుడు సంజయ్ డాక్టర్ మీకు మంచోడు ఇవాళ చెడ్డోడు అని తెలిసి చాలా బాధాకరం అనిపిస్తుంది. డబ్బులు అడిగిన అంటున్నారు, ఒకవేళ డబ్బులే కావాలనుకుంటే వారు రాజకీయం పక్కకు పెట్టి వారు హాస్పిటల్లో కూర్చుంటే రోజుకు 2 లక్షల రూపాయలు సంపాదించుకునేటువంటి నాయకులు ఆయన. కానీ ప్రజాసేవ చేయాలి. దాదాపు 30-40 వేల కంటి ఆపరేషన్లు చేసి చాలామందికి కంటి వెలుగును ప్రసాదించిన మహనీయుడు సంజయన్న. అనవసరంగా మీద ఆరోపణలు చేద్దని నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మీకు అండగా ఉన్నామంటున్నాను. ఒక పార్లమెంట్ సభ్యులు జగిత్యాలకు వచ్చి అమ్మ మేము మీకు అండగా ఉంటాం, ఒక పార్లమెంట్ సభ్యులుగా నేను మాట్లాడుతున్నాను అంటున్నాను. నేను అడుగుతున్నాను అరవింద్ గారిని, అరవింద్ గారు
మీరు వారికి అండగా కాదు. బోగస్ రావణ గారి యొక్క భర్త తమ్ముడు సజన్ ఈరోజు పెళ్ళేది నిన్న, రేపు రిసెప్షన్ ఉంది, వాళ్లకు అండగా ఉండండి. వాళ్ళని కొడితే ఏ పెళ్లి కొడుకు ఎంత ఉన్నాడో బొక్కలు ఇరిగినాయి. 326 సెక్షన్ కింద జగిత్యాల పోలీస్ స్టేషన్ల కేసు నామోదై ఉన్నది. ఇప్పటికి కూడా ఛార్జ్ షీట్ కాలే. అయినా కానీ నాయకుడు మిమ్మల్ని కాపాడండి. మీరు పోయి కోర్టులో బెయిల్ తీసుకున్నారు నిజమా కాదా అని నేను అడుగుతున్నా. అన్నెసెసరీ లేనిపోని విషయాలు వినుడు బంద్ చేయండి. అరవింద్ గారు, మీరు ఒక పార్లమెంట్ సభ్యులు, మీ మాటనే అన్ పార్లమెంట్ లాంగ్వేజ్ ఉంటుంది, మీరు మార్చుకోండి. డాక్టర్ సాబులు మాట్లాడు కాదు, మీరు పొద్దున్న లేచి మెడిటేషన్ చేయండి, దేవుణ్ణి ప్రార్థించండి. చెడు ఆలోచనలు మీకు మెంటల్ స్ట్రెస్ అన్ని తప్పి ఒక మంచి ఆలోచన విధానంతో ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని మీరు ముక్కలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రజలకు జగిత్యాల పట్టణ ప్రజలకు కూడా అందరికీ నమస్కరించి తెలియజేసుకుంటున్నాం. సంజయ్ నాయకత్వంలో చాలా అభివృద్ధి జరిగింది. ఇటీవల కాలంలో కూడా దాదాపు ఒక 15 రోజుల కిందనే దాదాపు 20 కోట్ల రూపాయల టెండర్లు జరిగినాయి. జగిత్యాలలో 20 కోట్ల రూపాయల టెండర్లు జరిగినాయి. ప్రతి వార్డులో దాదాపు 20 నుంచి 35 లక్షల వర్క్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి వార్డులో అన్నీ కూడా జరుగుతాయి. అందరికి కూడా జగిత్యాల అభివృద్ధి పథకాలు ముందుకుపోతారు. ప్రజలందరూ కూడా సంజయ్ అన్న నాయకత్వంతో వెంబడుండాలని కోరుతున్నా. ఇంకొక విషయం చెప్తున్నాం, రేపు జరిగే ఎన్నిక కూడా బీసీ మహిళకే ఎన్నిక జరుగుతుంది. అధిష్టానం ఎవరు నిర్ణయించినా కానీ మేమందరం కలిసి వాళ్ళని ఎన్నుకుంటామని మా కౌన్సిలర్లందరూ కూడా ఏకాభిప్రాయంతో ఒక విజ్ఞాపన పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎన్నికల కమిషన్ నుంచి నోటిఫికేషన్ వచ్చిన వెనువెంటనే ఈ ఎన్నిక కార్యక్రమం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటూ, మరి ఈ ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు మా నాయకులు ఇస్తారు, వారి స్పందన కూడా తెలియజేస్తుందిగా. మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ రావణి గారు రాజీనామా చేసిన సందర్భంగా కొంతమంది రాష్ట్ర నాయకులు పరామర్శకాన్ని వ్యక్తిగతంగా స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి మీద వ్యక్తిగత ఆరోపణలు చేయడం దళిత సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జగిత్యాల నియోజకవర్గంలో డాక్టర్ సంజయ్ కుమార్ గారు కంటి వైద్యులుగా ఎంతోమంది దళితులకు బహుజనులకు కంటి చూపును ప్రసాదించి ఎమ్మెల్యేగా దళిత అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి గొప్ప దార్శనికత నాయకుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారు. మరి జగిత్యాలలో గతంలో ఎంతోమంది పరిపాలించినప్పటికీ కానీ మరి జగిత్యాలలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యల మీద ఏనాడు కూడా అభివృద్ధిని పట్టించుకోకుండా దళితులను అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంచినటువంటి ఈ నియోజకవర్గంలో మరి డాక్టర్ సంజయ్ కుమార్ గారు మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారంగా ఇటు విద్య, ఉద్యోగం, వైద్యం విషయంలో కూడా మరి అనేకమైనటువంటి మరి పెద్ద పెద్ద అటువంటి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ కావచ్చు, మాత శిశు కేంద్రం కావచ్చు, మరి అన్ని మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ కుల సంఘాల సామాజిక కుల సంఘాలకు కూడా మరి నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో మరి నిధులు తీసుకొచ్చి మరి అభివృద్ధిలో పాలు పంచుకున్నటువంటి మహనీయుడు మరి డాక్టర్ సంజయ్ కుమార్ గారు. మరి మొన్న పరామర్శకు వచ్చినటువంటి మరి రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారిని మరి దొరా అని ప్రబోధిస్తూ జగిత్యాల అగ్నిగుండంగా మారుతుంది ఏదైనా జరుగుతుందని చెప్పంటే, డాక్టర్ ప్రవీణ్ గారు మీరు జగిత్యాల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మీకు కనబడతలేదా? ఈనాడు జగిత్యాల అన్ని వార్డులలో ఉన్నటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి జగిత్యాల పట్టణంలో అన్ని కుల సంఘాలను కూడా మరి ఇతర కులాలతో సమానంగా గౌరవంగా అన్ని భవనాలకు కూడా మరి నిధులు కేటాయించినటువంటి ఘనత సంజయ్ కుమార్ గారి. మరి గతంలో మరి మొన్నటి వరకు మీరు వేరే పార్టీ వాళ్ళతో సంబంధాలుగా ఉండి మరి బీఎస్పీ మీరు పాదయాత్రలో వచ్చి సంజయ్ అన్న మీద మరి మీరు వ్యక్తిగత ఆరోపణలు చేయడం మరి మేమందరం దళిత సంఘాలుగా మేము కూడా బహుజనులమే, గత ఎన్నో సంవత్సరాలుగా కూడా మేము ఉద్యమాలలో పనిచేసినటువంటి అనుభవం మాకున్నది. మరి ఎన్నడూ కూడా అభివృద్ధిని మరి దూరంగా నెట్టివేయటటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈనాడు గురుకుల పాఠశాలకు మీరు రాష్ట్ర సెక్రటరీగా ఉన్నారు, గతంలో 270 కోట్లు ఉన్నటువంటి గురుకులానికి బడ్జెట్ను 700 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రకటించారని మీరే గతంలో ఎన్నోసార్లు మరి మీడియా ముందు ప్రదర్శించడం చెప్పడం జరిగింది. అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రం నడిబొడ్డున ఒక ముఖ్యమైన ప్రదేశంలో
400 కోట్లతోని 12 ఎకరాల స్థలంలో మరి బుద్ధ స్మృతివనం అంబేద్కర్ యొక్క మరి మ్యూజియం ఏర్పాటు చేసి 50 ఫీట్లు భవనం 125 ఫీట్లు 175 ఫీట్లతో పూర్తిగా మరి దేశంలో లేనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మరి ప్రతిష్ఠించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాడు భారతదేశంలో రాజకీయాల్లో మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మరి అంబేద్కర్ గారిని కానీ దళితులను కానీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. స్వరాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు మరి ఎస్సీల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా ఈనాడు దళిత బంధుకు 1700 కోట్లు కేటాయించినటువంటి మరి గొప్ప అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా సంజయ్ అన్న గారు జగిత్యాల ఉన్నటువంటి అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరికీ కూడా మరి ఎంతో అభివృద్ధికి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి మరి చైర్మన్ గారు వాళ్ళ వ్యక్తిగత కారణాలతోనే వేరే రాజకీయ పార్టీలో వాళ్ళు చేరాలనే ఉద్దేశంతోనే ఆనాడు ఆ అనేకమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. జగిత్యాల ప్రజలందరూ కూడా అది కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఎలాంటి వ్యక్తులతోని మీరు పరామర్శలు చేయిస్తున్నారు, ఎలాంటి విమర్శలు మరి ఎమ్మెల్యే గారి మీద చేస్తున్నారో మీరు కూడా గమనించుకోవాలని చెప్పి మరొకసారి మరి విజ్ఞప్తి చేస్తూ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు సంజయ్ కుమార్ గారి మీద చేసినటువంటి ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. మరి అరవింద్ గారు మీరు భోగస్వామి రాజీనామా చేస్తే పరామర్శించడానికి వచ్చారు, మరి అవినీతి గురించి మీరే పలుమార్లు మాట్లాడడం జరిగింది భోగశ్రావణి గారి మీద మున్సిపల్లో అవినీతి అని. మరి ఆమెపై అవినీతి మాట్లాడి ఈరోజు పార్టీ మారుతానన్నంత మాత్రాన ఆమె స్వచ్ఛత కాలేదు. మరి మీరే అవినీతి ఆరోపణలు చేశారు. మరి ఇవాళ మహిళలు ఆత్మగౌరవం అని మాట్లాడుతున్నారు. మరి మీరు ఎప్పుడైనా కానీ కవితక్క గారిని సంబోధిస్తూ ఒక మహిళని ఏ విధంగా పార్లమెంటేరియన్ అయినా కానీ అన్పార్లమెంటరీతో మీరు మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి మీరు మీ విచక్షణకే వదిలేస్తున్నాం. అది మీరు ఎంతవరకు ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఆత్మ రెస్పెక్ట్ అని మాట్లాడుతున్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వకపోతే మేము వారికి ఎంతో గౌరవం ఇచ్చినాం శ్రావణి గారికి. మరి వారు మాత్రం ఇంతవరకు కోఆర్డినేషన్ లేకుండా వారు ఎవరిని కూడా ఎవరిని కోఆపరేషన్ లేకుండా ఏకపక్షంగా వెళ్ళడం వల్లనే మరి మేము ఇది చైర్మన్ చేంజ్ చేయడం అని మా సంజయ్ అన్న గారిని కోరడం జరిగింది. మరి మీది మీరే రాజీనామా చేసుకొని మరి మీది మీరే ఇవాళ ఆరోపణలు చేయడం సరికాదు. ఇది సరైన నిర్ణయం కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. జై జై. నిన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు నిజామాబాద్ అరవింద్ గారు జగిత్యాల పట్టణానికి పరమార్శల పేరిట జగిత్యాల పట్టణానికి ఇచ్చేయడం జరిగింది. వారికి అభివృద్ధి మీద సోయలేదు కానీ నియోజకవర్గంలో పట్టణానికి అభివృద్ధి చేసిన ఘనత కానీ ఒక రూపాయి ఇచ్చిన ఘనత కానీ లేదు. కానీ ఈరోజు పరమార్శల పేరిట జగిత్యాల పట్టణానికి ఇచ్చేసి వారి రాజకీయ కుట్ర ఈరోజు బయటపడిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే పూర్తిగా కూడా ఇది చీకటి ఒప్పందం అని నిన్న తెలుతెల్లమైంది. నిజంగా కూడా అరవింద్ గారికి కంటి చూపు సరిగా లేదని చెప్పేసి వారికి కళ్ళజోడు కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా స్పెట్స్ పెట్టుకొని వస్తూ ఉంటారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి నిజామాబాద్ డిస్టిక్లో 70, అదేవిధంగా మన జగిత్యాల జిల్లాలో 42 టీమ్స్ తోటి కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. వారు నిజామాబాద్ పార్లమెంటు ఎంపీగా గెలిచారు కాబట్టి అటు 70-42. సో ధర్మపురి చొప్పదండి ఇవి కొన్ని వదిలేసినా కూడా మిగతాది కూడా వాళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్కి వస్తుంది. అక్కడైనా కూడా కంటి చూపు సరిగా లేకపోతే మళ్ళీ వాళ్ళ పాతర్థాలు కూడా పరీక్షించి వారికి టెస్టులు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వాస్తవాలు వారి కంటికి కనబడతలేవు. ఎప్పుడు కూడా వ్యక్తిగత దూషణకు వెళ్తారు తప్ప మరి అభివృద్ధిపై మాట్లాడే వ్యక్తి కాదని చెప్పేసి 3 సంవత్సరాలు అయిపోయింది వారే నిరూపించుకున్నారు ఒక ఫేక్ ఎంపీ అబద్ధాల ఎంపీ అని చెప్పేసి. అందుకే వాస్తవాలు కనబడతలేవు ఆ కంటికి. కాబట్టి ఆ కంటిని మా యొక్క కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్ష చేయించుకోవాల్సిందిగా అరవింద్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి
మరి ఒక డాక్టర్ అని చెప్పేసి సైకియాట్రిస్ట్ కి చూపించాలని చెప్పేసి మా గౌరవ శాసన సభ్యులు సంజయ్ అన్నయ్యని మాట్లాడడం జరిగింది నిజానికి ఎప్పుడు కూడా వారు కావచ్చు వారి కుటుంబం కావచ్చు వారి ఇంట్లోనే సరి ఉండదు కాబట్టి వారిని వారి కోసం మా వైద్య శాఖ ఆరోగ్య శాఖ మంత్రి గారు హరీష్ అన్న గారికి చెప్పి మరి కంటివేలు ఏ విధంగా ప్రారంభించుకున్నామో ఒక సైకియాట్రిస్ట్ కూడా ప్రారంభించినట్లయితే మరి ఇటు బీజేపీ వాళ్ళకి కావచ్చు అటు కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు వారికి ఒక టెస్ట్లు చేపితే సైకియాట్రిస్ట్ ద్వారా చూపించినట్టయితే మరి కేసీఆర్ గారు చేసే అభివృద్ధి కనబడుతుంది మరి కనబడతలేదు కాబట్టి వాళ్ళే ఒక సైకోగా మాట్లాడడం ఈరోజు విడ్డూరంగా ఉంది కాబట్టి డాక్టర్ ఎవరికి అవసరం అన్నది ఆ ఆలోచనలు ఉన్న వారికి ఆలోచన వస్తుంది నిజంగా కూడా ఆ డాక్టర్ వారికే అవసరం అని చెప్తున్నా ఈరోజు కేసీఆర్ గారి గురించి కూడా నిన్న మాట్లాడడం జరిగింది కేసీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అరవింద్ గారికి లేదు అదే విధంగా మా ప్రియతమ నాయకురాలు కవితక్క గారి గురించి కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడితే నీకు చెప్పు దెబ్బ తప్పదు అని చెప్పేసి ఘాటుగా కవితక్క గారు చెప్పారు మేము జైత్యాలలో ఆ మహిళా పక్షాన కూడా మేము కూడా చెప్పడం జరిగింది అయినా కుక్కగాడుకు చెప్పదెబ్బ కుక్క తోకకు రాయి కడితే చక్కగా అవుతుంది అంటే చక్కగా కాదు అనుకుంది ఆ విధంగా అరవింద్ గారి వ్యక్తిత్వం ఉంది ఈరోజు ఎంత చెప్పినా కూడా అదే దోర్నివారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది అంటే ఒక విధానపరమైన విమర్శలు ఉంటాయి కానీ వీళ్ళలాగా ఒక వ్యక్తిగత విమర్శలకు ఎప్పుడు కూడా పార్టీ పోలేదు మా కవితక్క గారు గతంలో పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు ఇప్పుడు కూడా పోలేదు ఆ విధంగా ఎప్పుడు చూసినా కూడా అభివృద్ధిపై మాట్లాడేరు వారు వారు గతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ సమస్యలు ఉన్నా కూడా పార్లమెంట్లో గలమెత్తిన నాయకురాలు ఉత్తమ పార్లమెంటరీ అవార్డు తీసుకున్న నాయకురాలు కవితక్క గారు ఈనాడు ఒక్కసారి అంటే ఒక్కసారి ఈరోజు జైత్యాల జిల్లా ప్రజల కోసం కావచ్చు మరి మీరు దొంగ హామీలతోటి అధికారంలోకి వచ్చిన అరవింద్ గారు మీరు ఒక్క రోజైనా కూడా మరి పార్లమెంట్లో గలమెత్తింది కూడా మేమైతే జైత్యాల జిల్లా ప్రజలు మేమైతే ఒక్కసారి కూడా చూడలేదు కాబట్టి మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకో ఫస్ట్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో చాలా వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు కవితక్క గారు అభివృద్ధి చేశారు మన జైత్యాల పట్టణానే తీసుకుంటే కవితక్క గారు ఎంపీ ఉన్న సమయంలో 25 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి జైత్యాల పట్టణానికి పెట్టడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ చిన్న మున్సిపాలిటీ అయిన రాయకల్ పట్టణానికి నిధులు కేటాయించడం జరిగింది వారు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు అదేవిధంగా అక్కడ బోర్నపల్లి బ్రిడ్జ్ 70 కోట్లతోటి వారి హయాంలో తీసుకురావడం జరిగింది మరి అదేవిధంగా పులాస వ్యవసాయ కళాశాల గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో దాన్ని ముక్కుబడిగా ఫౌండేషన్ ఇస్తే మరి అదే నీరుగారిపోతున్న సమయంలో కవితక్క గారు వారి కృషి వల్ల ఈరోజు 14 కోట్ల రూపాయలతోటి వ్యవసాయ కళాశాల అందుబాటులోకి రావడం జరిగింది అదేవిధంగా సంజయ్ అన్న గారి ఎమ్మెల్యే ఎలక్షన్లలో వారు ఎంపీగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు జైత్యాలు వచ్చినప్పుడు తప్పకుండా మా జైత్యాల పేద ప్రజల కోసం మెడికల్ కాలేజ్ కావాలి హాస్పిటల్ కావాలని చెప్పేసి అడగడంతో ఈరోజు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వచ్చిందంటే అది వారి ఘనత అని చెప్తున్నా నీకు ముఖం ఉంటే నీకు అసలు ఒక ఎంపీవే అయితే ఒక తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురాలి అదేవిధంగా మా జైత్యాల జిల్లాలో మెడికల్ కాలేజ్ వచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా తీసుకొస్తే మా తెలంగాణ రాష్ట్రం అనేది మరి భారతదేశంలో లేదా అని చెప్పేసి అడుగుతున్నా నీ గలం నీ పిచ్చి పిచ్చి పూతలు జైత్యాల్లో కాదు నువ్వు మాట్లాడాల్సింది పార్లమెంట్లో కేంద్రంలో కేంద్ర మెడల్ నుంచి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి అభివృద్ధి చేసి మాట్లాడితే అప్పుడు నీకు ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు కరెక్ట్ మనిషి అని చెప్పేసి నేను గుర్తిస్తారు తప్ప నువ్వు ఫేక్ ఎంపీ అని చెప్పేసి తేడతెల్లం అయిపోయింది ఈరోజు ఈయనకి ఏంటంటే అసలు అరవింద్ గారికి కవితక్క గారి చేతుల్లో డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఫ్రస్ట్రేషన్లో ఈ విధంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేదు రాబోయే ఎన్నికలలో కవితక్క ఘనమైన మెజార్టీతో జైత్యాల జిల్లా ప్రజలు గెలిపిస్తామని చెప్పేసి కంకణం కట్టుకున్నారు కాబట్టి నాకు ఎట్లయినా కూడా డిపాజిట్ రాదు అని చెప్పేసి ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మరి వీరు ఎర్రగడ్డ హాస్పిటల్ కావచ్చు వారికి తగిన ట్రీట్మెంట్ ఇస్తేనే మరి సరిగా ఉంటారని చెప్పేసి జైత్యాల జిల్లా ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు మరి మోడీ గారు ఈరోజు ఒక బడ్జెట్ ప్రవేశపెట్టారు అదేవిధంగా కేసీఆర్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు మరి కేంద్ర బడ్జెట్కు రాష్ట్ర బడ్జెట్కు చూసినట్టయితే నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది ఈరోజు అదే చెప్తున్నా మీకు ఉన్న కవితక్క కూడా నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుంది అభివృద్ధి చేసే నాయకురాలు కవితక్క గారు అబద్ధానికి కేర్ ఆఫ్ అడ్రస్ అరవింద్ గారు అని చెప్తున్నాం ఈరోజు వ్యవసాయ రంగం చూసుకున్నాం ఏ రంగంలో ఉద్యోగాలు చూసుకున్నా స్థానికతకు ఉద్యోగత కల్పించిన ఘనత ప్రపంచంలోనే
కేసీఆర్ గారు 95% లోకల్ ఉద్యోగులకు వారి యొక్క నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో ఉద్యోగ అవకాశాలు కల్పించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఘనత కేసీఆర్ గారిని చెప్తున్నా. మరి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్న మోడీ మరి ఎక్కడ వాయే ఎక్కడ ఉద్యోగాలు ఎటుపాయ అని చెప్పేసి ప్రశ్నించాల్సిన అనుభవం ఒక ఎంపీగా గెలిచిన ప్రజలు ఓట్లేస్తే ఒక ఎంపీగా గెలిచిన ఈ విధంగా అభివృద్ధిపై మాట్లాడాలి ఎక్కడ వాయే ఇప్పుడు మేమందరమేమో ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి నిజమైన నాయకుడు ఎట్లా ఉంటాడంటే ఎక్కడైతే వనరులు ఉంటాయో ఆ వనరులను సక్రమంగా ఉపయోగించి పేద ప్రజలకు పంచాలనే నినాదం నిజమైన నాయకుడు కేసీఆర్ గారు. మరి ఈ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆదాని చేతిలో ఒక బందీ అయిపోయిండు కీలబొమ్మలాగా అయిపోయిండు. మరి ఉన్నయన్ని సామాన్య ప్రజల ఆస్తులన్నీ కూడా ప్రజల ఆస్తంతా కూడా ఆదానికి కట్టుబెట్టి అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తుండు ఛాయ అమ్మినట్టు మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని అమ్మకానికి పెట్టిండు. నీకు ధైర్యం ఉంటే నువ్వు పార్లమెంట్లో కొట్టాడు కేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి మాకు మెడికల్ కాలేజ్ కావాలి మరి రైతులకు నష్టం జరుగుతూ ఉంది పసుపు బోర్డు ఎక్కడ వాయి అని చెప్పేసి గలమెత్తాల్సిన మీరు నరేంద్ర మోడీ గారిని అడగాల్సిన ఈ 4 ఎంపీలు ఉన్నారు. ఒక్క ఎంపీ ఏమంటాడు మసీదులు దౌతాం ఇంకేదో దౌతాం దేవుడన్నా మోడీ అంటాడు. ఒక్క అభివృద్ధి పని తీసుకురారు కానీ ఈ బండి సంజయ్ మీ పార్టీ అధ్యక్షులకు ఏం మాట్లాడతాడో అర్థం కాదు సార్. ఇంకొక ఆయన ఏం మాట్లాడతాడో అర్థం కాదు. మీకు చేతగాని ఎంపీలు ఉన్నారు మీకు చేతనైతే కేంద్రం దగ్గరికి పోయి నిధులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధికి పాటుపడండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఏదేమైనా కూడా జైత్యాల్లో జరిగిన వాస్తవ పరిస్థితి మీకు తెలియదు. మీకు తెలుసు ఇప్పుడు నిద్రపోయేటోడిని లేపొచ్చు కానీ నిద్రిస్తున్నట్టు యాక్షన్ చేసేవాడిని ఎవరు లేపలేరు. మరి వాస్తవ పరిస్థితులు తెలిసినా కూడా అరవింద్ గారు మరి వారి రాజకీయ కుట్ర మొత్తం కూడా స్క్రిప్ట్ డిట్టు బై డిట్టు వారిది. ఆ విధంగా చేసి ఈరోజు మా ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు ప్రతి ఒక్క ఆడబిడ్డను కావచ్చు అందరినీ కూడా గౌరవించే వ్యక్తి పొద్దున 6 గంటల సాయంత్రం వరకు కూడా ప్రజల మధ్యలో ప్రజాసేవకై పరితపించే నాయకుడు కాబట్టి వారు చాలా సౌమ్యంగా ఉంటూ పరిపాలన కొనసాగిస్తున్నారు. అటువంటి వారిపై మీకు వాస్తవాలు తెలిసి కూడా మరి రాజకీయ కుట్ర పరంగా మీరు నిన్న రావడం వారిని కూడా దొరా అని చెప్పేసి మీరు మాట్లాడారు. మరి ఇద్దరు దొరల మధ్యలో మీరు కూర్చుండి నిన్న మాట్లాడారు మరి వాళ్ళు దొరలు కాదు మరి ఏంది అని చెప్పేసి అది మీ అహంకారానికి విఘ్నతకు వదిలేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇకనైనా కూడా నీ అబద్ధాలు మానుకొని వాస్తవ పరిస్థితులను గమనించుకొని కంటి వెలుగు కార్యక్రమానికి మరి మేమైనా నేను తీసుకెళ్ళి పరీక్షిస్తాం మరి వాస్తవ విషయాలు తెలుసుకో అని చెప్పేసి అరవింద్ గారిని మేము తీవ్రంగా నిన్న మాట్లాడిన మాటలు కవిత గారిపై కావచ్చు కేసీఆర్ గారిపై కావచ్చు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారిపై కావచ్చు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సపోర్ట్ చేసిరని చెప్పారు. అసలు పూర్తిగా కూడా అరవింద్ గారిది మైండ్ గేమ్. రాబోయే ఎలక్షన్లు దగ్గరున్నాయి కాబట్టి మైండ్ గేమ్ ఆడుతున్నారు. మా దాంట్లో మనకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎవరు కూడా వారికి సపోర్ట్ చేయలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు.